ఓకే చెప్పాను కదా నేను జీవితాన్ని ఎక్స్ప్రెస్ లా తీసుకెళ్తానని అందుకే ఎస్ప్రెసో కోకో కాఫీ తయారు చేస్తున్నాను అన్నమాట. తాగిన తర్వాత మీరు అసలు ఆగు ఆగు అన్న ఆగకుండా పరిగెడతారు. దేని అలా పరిగెత్తిస్తారు అంటే నువ్వు ఆగు ఆగు పరిగెడతారు అంటే దేనికో అనుకున్నాను కానీ. అచ్చా దేనికో అనుకున్నారా? ఓకే అది పొద్దుట అయిపోద్ది, ఆ తర్వాత ఇంకా దాని వల్ల అవసరం లేదు. ఓకే ఇప్పుడు మీతో చాలా పనులు చేపిస్తా. అసలు ఈ మధ్య కాలంలో మీరు పనులు చేయకుండా కొంచెం ఎవరు నేను స్టవల్ గించండి. దట్ సైడ్ నాట్ దిస్ సైడ్. ఓకే ఓపెన్ ద డోర్. ఓపెన్ ఓపెన్. సో ఇప్పుడు మనం నువ్వు పప్పులు తీసుకున్నాం. సాధారణంగా నువ్వులు అంటే అవి బ్లాక్ కవర్ తో ఉంటాయి. సో ఇది ఫ్రెష్ గా ఫినిష్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది నువ్వు పప్పు. సో నువ్వు పప్పుని వేపుతున్నావు అన్నమాట. సో నువ్వు పప్పులో ఉండే ఆ టేస్ట్ ఏంటో తెలియదు కానీ దాంతో ఆయిల్ తయారు చేసుకున్న ఆయిల్ తో వంటకాలు వండుకుంటే అద్భుతంగా ఉంటాయి. చిమ్మిడి తయారు చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అండ్ కూరల్లో దాన్ని నువ్వు పప్పుని వేసుకుంటే ఆ కూరలు టేస్ట్. నువ్వుల పొడి కూడా తినొచ్చు మంచిగా. డైరెక్ట్ నువ్వుల పొడి కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. బెల్లం కలుపుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నువ్వుల పొడి గురించి కాదు కానీ నువ్వులు. ఓకే సో బాగా వేపాలి, ఫుల్గా పెట్టేసేయండి. సో దాని కలర్ మారిపోయింది అంటే పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట. సో సంవత్సరంలో నాగుల చవితి వచ్చినప్పుడు డెఫినెట్గా గుర్తొచ్చేస్తాయి, కానీ రెగ్యులర్గా వంటల్లో కూడా నువ్వులు వేసుకుంటే టేస్ట్ రేంజ్ అంతకు మించి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాఫీలో వేసుకుంటున్నాం కాబట్టి కాఫీ టేస్ట్ కూడా అలా పెరిగిపోతుంది. కాఫీలో ఫస్ట్ టైం అనుకుంటాం మనం నువ్వుల పప్పు వాడటం. ఆలోచించి ఆలోచించి ఇన్ని వందల కాఫీల్లో సో ఇది చాలా డిఫరెంట్ అవ్వద్దు మేబీ, ఎందుకంటే నువ్వులు పొడేస్తున్నావు కాబట్టి. ఓకే వేగిందా? కలర్ బాగా మారుతోంది కొద్దిగా. పని చేయండి, అది అలా వేపుతూ ఉండండి. ఇది అలా వేగుద్ది. ఆ బ్లెండర్ ఇవ్వండి లోపల. ఓకే బ్లెండర్. సో బ్లెండర్లో మనం ఏం చేయబోతున్నాము అంటే కొంచెం వాటర్ కావాలి. సో ఇది ఇంకో. సో కొంచెం వాటర్ తీసుకున్నాం ఫస్ట్. సాధారణంగా మనం డికాషన్ పెట్టుకోవడానికి ఎంత వాటర్ తీసుకుంటామో అంత వాటర్ అని మీరు ఉజ్జాయింపుగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కాఫీకి డికాషన్కి ఎంత వాటరో అంత వాటర్ అనుకోవచ్చు. కావాలంటే తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే వాటర్ తీసుకున్న తర్వాత నేను ఎస్ప్రెసో కాఫీ పౌడర్, ఇది ఈ రోజు మన కాఫీ పేరే ఎస్ప్రెసో కాఫీ. సో కోకో కాఫీ కాబట్టి ఈ కాఫీ పౌడర్ తీసుకున్నాం మనం. ఒక స్పూన్ ఇవ్వండి. సో ఈ వాటర్లో ఈ కాఫీ పొడి వేస్తున్నాం. కొంచెం స్ట్రాంగ్గా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లైట్ మీడియం కావాలంటే మీడియం. సో నాకైతే మీడియం లెవెల్లో వేసా. అండ్ దీంట్లో కోకో పౌడర్ తీసుకున్నాం. సాధారణంగా కోకో పౌడర్ మనం చాలా కాఫీలో వాడాము ఇప్పటివరకు, అండ్ దీంట్లో కూడా వాడుతున్నాం ఎందుకంటే ఈ కాఫీ పేరే ఎస్ప్రెసో కోకో కాఫీ కాబట్టి కోకో పౌడర్. కోకో పౌడర్ తీయగానే ఉంటుంది, మన స్పెషల్గా మళ్ళీ పంచదార వేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంతో పాటు చాక్లెట్ బటర్. ఓకే సో ఇలా బటర్లోనే చాక్లెట్ బటర్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్గా తీసి తెచ్చేసుకోవచ్చు. అది కొంచెం యాడ్ చేసా. అండ్ ఐరిష్ క్యారమెల్. సో ఐరిష్ క్యారమెల్ కూడా తీగానే ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం పంచదార అవాయిడ్ చేసాం, 100% అవాయిడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత తీపి వచ్చేస్తుంది. కోకో పౌడర్లో తీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఐరిష్ క్యారమెల్ దీని కూడా తీగానే ఉంటుంది. సో ఇది చాక్లెట్ని ఇలా మెల్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. ఇంకో కొంచెం వేద్దామా. మా గురుజీ ఎక్కువ తీపి తింటారు, తక్కువైతే పాపం ఫీల్ అవుతారు, అందుకే వేస్తున్నా. నేను మీడియం తింటా. ఓకే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఈ నువ్వుల్ని? దాన్ని ఒలింపిక్ జ్యోతిలో ఇలా పట్టుకోవాలి అని నేను చెప్పట్లే, అలా ఉంచి. ఓకే సో ఇప్పుడు కాసేపు దీన్ని బ్లెండ్ చేయండి. కాసేపు ఎందుకు? మంచిగా బ్లెండ్ అయ్యేంత వరకు బ్లెండ్ అంటే మళ్ళీ దాంట్లో యాడ్ చేయాల్సింది ఉందన్నమాట. ఆపండి, మూత తీయండి. సో అది ఆల్మోస్ట్ బ్లెండ్ అయింది కదా. అవును. సో ఆహా, మనం ఈ చాక్లెట్ బటర్ వేయడం వల్ల అలా అలా పైకి కూడా. ఓకే ఇప్పుడు ఇది కూడా వేయాలా? సో ఇప్పుడు ఇది కూడా వేసేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేయాలన్నమాట. దోర దోరగా వేగిన ఈ నువ్వుల పప్పుని అలా పైన వేస్తున్నాం. మొత్తమా అంటే మీకు ఎక్కువ కావాలంటే మొత్తం వేసుకోవచ్చు, నాకు తెలిసి సరిపోతుంది. సరిపోతుంది, కావాలంటే పైన మళ్ళీ డెకరేట్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొకసారి బ్లెండ్ చేయాలా? బ్లెండ్ చేసి ఓకే సరిపోద్ది. సో ఇప్పుడు దాన్ని తీసుకురండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని హాట్ చేసుకోవాలి దీన్ని. నేను పోయినా పోసాను ఇది పడకుండా.
సో ఇది బాగా సలసల మరిగిపోవాలి. సో ఫుల్ గా పెట్టేసుకుందాం. ఆల్ రైట్. సో కాఫీ 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 అంటూ ఉదయం లేవగానే ఓ తెగ అరవడం కాదు, ఎందుకంటే పాపం ఇంట్లో ఉండే మదర్లే కాఫీలు తయారు చేయడం కాదు, ప్రతి ఒక్కరు కాఫీలు తయారు చేయడం నేర్చుకుంటే సింపుల్ కాఫీస్ తయారు చేసి చూపిస్తున్నాం కదా అందరికి, అంటే అందరూ తయారు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. కిచెన్ లో ఒక్కసారి కూడా ప్రవేశించకుండా, కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియని అమ్మాయిలకి కాఫీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ సో వంటలు తయారు చేయడం, చూడడం, నేర్చుకోవడం ఇవన్నీ చేయగలిగితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు మీరుగా ఎవరో లేనప్పుడు కూడా లేచి వెళ్ళి ఒక కాఫీ తయారు చేసుకుని ఫ్రెష్గా తాగి రిలాక్స్ అవ్వాలి అంటే మీరు కాఫీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి. సో ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి అంటే హ్యాపీగా యూట్యూబ్లో మన ప్రోగ్రామ్ పేరు కొడితే వచ్చేస్తాయి కాఫీ లిస్ట్ అన్ని. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో ఇది మరిగింది అనుకోండి, బాగా మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఓకే, ఇది కొంచెం మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎస్ప్రెసో కోకో కాఫీ ఎంతవరకు వచ్చిందంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చింది. సర్వింగ్ కప్స్. సో నూపప్పు వేపి వేసాం కాబట్టి అది అలా పైన తేలుతూ తేలుతూ డిఫరెంట్గా ఉంది. అండ్ ఫైనల్గా మనం టచ్ కూడా వడగట్టుకోక్కర్లేదు, అవసరం లేదు, ఇందులో వడకట్టాల్సింది ఏం లేదు. సో నూపప్పు కొంచెం వేద్దామా, సరిపోద్దా? సరిపోతుంది నాకు తెలిసి, పైన తేలుతుంది బాగానే. ఇంకో కొంచెం మిక్స్ చేద్దాం పైన, అంటే ఇదంతా బాగా బ్లెండ్ అయింది, అది రెడీగా వేపింది. ఇలా తీసేసుకొని ఇలా కొంచెం అది లోపల పైన షాడో అద్దంలోంచి మనం మిర్రర్ చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదా. చూసారు కదా ఎస్ప్రెసో కోకో కాఫీ, మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఎస్ప్రెసో కోకో కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎస్ప్రెసో కాఫీ 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ క్రీమ్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, ఐరిష్ క్యారమెల్ 2 టేబుల్ స్పూన్లు, కోకో పొడి 1 టేబుల్ స్పూన్, వేయించిన నువ్వులు 3 టేబుల్ స్పూన్లు. ఎస్ప్రెసో కోకో కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బ్లెండర్లో నీళ్లు పోసుకుని ఎస్ప్రెసో కాఫీ పొడి, కోకో పొడి, చాక్లెట్ బటర్, ఐరిష్ క్యారమెల్ బాగా బ్లెండ్ చేసుకుని నువ్వులు కూడా వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎస్ప్రెసో కోకో కాఫీ రెడీ.